వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలు, అతను చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూసి వైఎస్ఆర్సీపీ పార్టీనే గెలిపిస్తారని ప్రజలు అనుకుంటున్నాం. టీడీపీకి ఎటువంటి ఛాన్సులు లేవు. ఒకవేళ ఆడ పోటీ ఉన్నా వైసీపీ పార్టీ బీజేపీ పార్టీగా ఉంటుందని అనుకుంటున్నాం. టీడీపీ పార్టీ ఎటువంటి పోటీ కూడా ఇవ్వలేదని మనం మేము భావిస్తున్నాం. అదే ఈసారి వైసీపీ పార్టీకి బీజేపీ పార్టీకి పోటీ ఉండొచ్చు. దాంట్లో వైసీపీ పార్టీ అత్యంతగా ఓట్లతో గెలుస్తుందని మేము అనుకుంటున్నాం. ఆంధ్రాలో అంత ప్రభావం లేకపోవచ్చు, వైసీపీ పార్టీ ఇప్పుడు బాగుంది. కానీ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు అతను ఎటువంటి సమస్యల మీద పట్టించుకోకపోవడం వల్ల అతని పార్టీ చాలా వెనకబడిపోయి ఉంది. రెండో స్థానంలో ఈసారి బీజేపీ ఉండొచ్చు, కానీ వైసీపీ పార్టీ చేసే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఆ పార్టీని మళ్ళీ గెలిపిస్తాయి. వాలంటీర్ పనితీరు బాగుంది. ఆ వాలంటీర్ వల్ల జనాలకి కొంచెం ఉపయోగకరంగానే ఉంది. 2 లక్షల పైనే ఈసారి కూడా మెజారిటీ రావచ్చు. టీడీపీకి ఎటువంటి అవకాశం, నెల్లూరు తిరుపతి ఇటు సైడ్ అయితే ఎటువంటి అవకాశం లేదు. అసలు టీడీపీ కూడా 3వ స్థానంలో ఉండొచ్చు అనుకుంటున్నాం. ఈసారి ఖచ్చితంగా 100% వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. లోకల్ ఎలక్షన్ క్లీన్ స్వీప్ చేయాల్సింది వైఎస్ఆర్సీపీ. టీడీపీకి ఎటుకంటే ఆస్కారం లేదు, ఒక్క సీటు కూడా వచ్చే ఛాన్స్ లేదు. బీజేపీ అయితే ఇప్పుడైతే ఏం పోటీ ఇవ్వదు. 2024లో ఖచ్చితంగా అది ప్రతిపక్షంలోకి రావచ్చు, కనీసం ఒక 10 సీట్లన్నా గెలవచ్చు అనే అభిప్రాయం. అంటే ఇక్కడ అంత అవకాశం ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ అంత అవకాశం ఎవరికి, ప్రతిపక్షానికి కానీ అదే బీజేపీకి కానీ జనసేన కానీ ఎటుకంటే అవకాశం ఇవ్వదు. 18 నెలల పాలంటే చాలా అద్భుతంగా పాలిస్తున్నాడు. ఇదే విధంగా కంటిన్యూ అయితే 2024లో ఖచ్చితంగా 161 సీట్లు ఖచ్చితంగా గెలుస్తాడనే నమ్మకం అయితే మాకు ఉంది. అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈరోజు నిజమైన బెనిఫిషియర్ని గుర్తించి వాలంటీర్ అనేవాడు అంటే అతను అర్హత ఉంటే ఖచ్చితంగా సర్వీసెస్ మాత్రం బెనిఫిషియరీకి ఖచ్చితంగా అందుతుంది. అది రేషన్ కార్డులు తీసింది ఎవరి అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి, అదేవిధంగా అదే కారు ఉండే వాళ్ళకి, అలాంటి వాళ్ళకే తీసారే కానీ పేదవాళ్ళకి మాత్రం ఎక్కడ తీయలేదు. అర్హులు కాని వాళ్ళు మాత్రమే తీశారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.